Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Heads of Police 450 కిలోమీటర్లు నడిచి డ్యూటీలో చేరాడు. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు ఇప్పుడు దేశాన్ని కాపాడే పనిలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు కుటుంబాలకు దూరంగా ఉంటూ సరైన తిండి కూడా లేకుండా, విశ్రాంతి కూడా తీసుకోకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ కష్టమంతా ఒక ఎత్తు అయితే కరోనా వారిని ఎక్కడ కమ్మేస్తుందో అన్న భయాలు ఉన్నాయి. అయినా వెరవకుండా సమాజం కోసం విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి సమయంలో పని ఎగ్గొట్టడానికి ఏ చిన్న అవకాశం దొరికినా చాలనుకునే వాళ్ళు ఉంటారు. మధ్యప్రదేశ్కు చెందిన 22 ఏళ్ల కానిస్టేబుల్ దిగ్విజయ శర్మకు అలాంటి అవకాశం వచ్చింది. కానీ అతను దాన్ని ఉపయోగించుకోలేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో తన బాధ్యత మరవని అతను 450 కిలోమీటర్ల దూరం నడిచి మరీ వెళ్ళి విధుల్లో చేరాడు. స్ఫూర్తిదాయకమైన ఈ కథ ఏంటో తెలుసుకుందామా? దిగ్విజయ శర్మకు లాక్డౌన్ వేళ 450 కిలోమీటర్ల అవతల డ్యూటీ పడింది. అయితే అక్కడికి వెళ్లేందుకు వాహనాలు లేవు. రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంది. అతన్ని విధులకు పంపేందుకు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో పై అధికారులు ఇంటి పట్టునే ఉండమన్నారు. కానీ దిగ్విజయ్ మాత్రం తన డ్యూటీ వేసిన చోటుకి వెళ్లాలని, విధుల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా బయటపడ్డాడు. 20 గంటల పాటు నడిచాడు. అక్కడక్కడ వాహనాల్లో లిఫ్ట్ తీసుకున్నాడు. తినడానికి పెద్దగా ఏమీ దొరక్కపోయినా ఢీలా పడలేదు. మార్చి 25న బుధవారం ఎటావా నుంచి ఉదయం బయలుదేరిన అతను శనివారం రాత్రికి తన గమ్యస్థానం రాజ్ఘర్కు చేరుకున్నాడు. వెంటనే పై అధికారికి ఫోన్ చేసి విధుల్లో చేరుతున్నట్లు చెప్పాడు. అతడి కమిట్మెంట్ చూసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు, అభినందనలు తెలిపారు.